దిన వృత్తాంతములు రెండవ గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము చదువుకుందాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండను పెట్టెను గనుక దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ అమ్మేళ్ళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవ యెహోవా, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెహోషాపాతు రాజు దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఘనమైన విజయాన్ని, శత్రువులపై జయాన్ని స్వతంత్రించుకోవడానికి ఉదయాన్నే లేచి ప్రజలను సిద్ధపరిచాడు. వాళ్ళను హెచ్చరించాడు, యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు అని. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, మీరు కృతార్థులగుతారు అని హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేసిన తరువాత ఆయన ఏం చేశాడంటే, దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన్ని ఘనపరచడానికి, ఆయన కృపను కొనియాడడానికి, స్తోత్రాలు చేయడానికి గాయక బృందాన్ని ముందు నిలబెట్టాడు. అది మనము 21వ వచనంలో చదివాం. మామూలుగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైన్యము ముందు భాగంలో ఉంటుంది, ఎందుకంటే యుద్ధానికి తలపడేది సైనికులే కాబట్టి ముందు పోతారన్నమాట. కానీ ఇక్కడ యెహోషాపాతు రాజు సైన్యానికి ముందు సంగీత బృందాన్ని పెట్టాడు. దానికి కారణం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, దేవుడు వారికి ఏమని సెలవిచ్చాడు, మీరు పోట్లాడవలసిన అవసరం లేదు, మీరు యుద్ధము చేయవలసిన అవసరము లేదు, నేనే మీ పక్షాన వారితో పోట్లాడుతా, యుద్ధం చేస్తా, నేను మీకు తోడుగా ఉంటా, నేనే మీకు వారిపైన జయాన్ని ఇస్తానని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎవరు యుద్ధం చేయాలి? ఇప్పుడు ఆ శత్రువులతో దేవుడే యుద్ధం చేయాలి, దేవుడే పోట్లాడతానన్నాడు, దేవుడే యుద్ధం చేస్తానన్నాడు కాబట్టి దేవుడు దిగి వచ్చి వారితో యుద్ధం చేయాలి. ఇప్పుడు దేవుడు తన ప్రజల మధ్యకు రావాలంటే, లేక దేవుడు యుద్ధ భూమిలోకి రావాలంటే, తన సైన్యం మధ్యకు రావాలంటే ఏం చేయాలో బాగా యెహోషాపాతు రాజు ఎరిగిన వాడుగా మనకు కనబడుతున్నాడు. తన పితరుడైనటువంటి దావీదు వలె యెహోషాపాతు రాజు ఆ సంగతి బాగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఏంటంటే కీర్తనల గ్రంథం 22వ కీర్తన 3వ వచనం, నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. అంటే దావీదు రాజు ఏం రాస్తున్నాడు, ఓ దేవా, నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. హల్లెలూయా. ఇది మనకేం నేర్పిస్తుంది? దేవుడు మన మధ్యకు రావాలి అంటే, దేవుడు మన మధ్యకు వచ్చి మనకు సహాయం చేయాలంటే, హల్లెలూయా, మనమందరం ఏక మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో మన దేవుడైన యెహోవాను మనం బాగా స్తుతించాలి, బాగా కీర్తించాలి. పెదవులతో పాడేది కాదు, పెదవులతో స్తుతించేది కాదు, స్తోత్రాలు చేసేది కాదు, హృదయాంతరింద్రియములలో నుండి పొంగి వచ్చేటటువంటి కృతజ్ఞతతో, విశ్వాసంతో మనం దేవుణ్ణి స్తుతించాలి, కీర్తించాలి, ఆరాధన. అప్పుడే దేవుడు మన మధ్యకు వస్తాడు, మన మధ్యకు వచ్చి మనకు కావలసినటువంటి సహాయాన్ని ఆయన చేస్తాడు. దేవుడు మన మధ్యకు రాకుండా ఆయన దగ్గర మనం ఏమి కూడా పొందుకోలేము. అందుకనే మనము మొదట ఎందుకు కొంత సమయం దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుణ్ణి కీర్తిస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. దీని భావం ఏమిటి అంటే, స్తుతుల సింహాసనం పైన, అంటే మన స్తోత్రాల పైన, ఆనాడు ఇశ్రాయేలు చేయి స్తోత్రములపై దేవుడు ఎలాగో ఆసీనుడయ్యాడో, మనము చేయి స్తోత్రాలపైన కూడా దేవుడు ఆసీనుడై మనకు సహాయము చేయాలని. ఇప్పుడు కొంతమందికి ఇంకా ఒక అవగాహన లేదు, ప్రసంగానికి ముందు ఎందుకు పాటలు పాడతారు, ఎందుకు అంతసేపు కీర్తనలు పాడతారు, ఆరాధన చేస్తారు అనేది
అనేక మందికి ఇంకా తెలియదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే అందరూ వచ్చేదాకా పాటలు పాడతారు అనుకుంటున్నారు. అందుకనే అనేక మంది ఆరాధన అయిపోయిన తర్వాత గుడికి వస్తున్నారు. కానీ అసలు ఎందుకు మొదట దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఎందుకు కీర్తిస్తున్నాం, ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం, అంత ప్రాముఖ్యత అంత సమయం ఎందుకు? దానికంటే అసలు దేవునికి ఒక వేదిక సిద్ధం చేసేదే అది. హల్లెలూయా. అంటే దేవుడు ఆసీనుడు అవడానికి ఒక సింహాసనం ఏర్పాటు చేసేది, లేక ఒక వేదికను ఏర్పాటు చేసేది దేవుణ్ణి స్తుతించేదే. హల్లెలూయా. ఈ సత్యం అనేకులకు తెలియడం లేదు. ఇంకా ఈరోజైనా తెలుసుకొని దేవుణ్ణి స్తుతించే సమయంలో, దేవుని కీర్తించే సమయంలో, దేవుని ఆరాధించే సమయంలో అందరూ ఉండగలిగితే ఎంతో ఎంతో విడుదల కలుగుతుంది. ఎందుకంటే ఆ స్తుతుల సింహాసనం పైనే దేవుడు ఆసీనులై ఆ స్తుతించే వారి జీవితాల్లో ఏమేమి అవసరత ఉన్నదో ఆ అవసరతలు తీరుస్తాడు. ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరిస్తాడు. ఏ వ్యాధి బాధలు ఉన్నాయో వాటిని తొలగిస్తాడు. డాక్టర్స్ అసాధ్యమని చెప్పినా కానీ వాటిని దేవుడు సాధ్యపరుస్తాడు. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మహా అద్భుత కార్యాలు చేస్తాడు. అంటే ఆ స్తుతించే సమయంలో ఆ గాయక బృందం పాటలు పాడి ఆయన్ని గణపరిచి స్తోత్రాలు చెల్లించి ఆరాధించే సమయంలో దేవుడు ఆనాడు ఇజ్రాయేల్ స్తోత్రాలతో ఆశీనులైనట్టుగా మన స్తుతి స్తోత్రాలపైన ఆశీనులైపోతాడు. ఎప్పుడైతే దేవుడు ఆశీనుడు అయిపోతాడో ఆ ప్రజలందరికీ విడుదల కలుగుతుంది. ఇట్టి విశ్వాసంతో ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో కూడుకున్నప్పుడెల్లా ఇట్టి విశ్వాసంతో కూడుకొని స్తుతించే వాళ్ళతో కలిసి స్తుతించి, కీర్తించే వాళ్ళతో కలిసి కీర్తించి, పాటలు పాడే వాళ్ళతో కలిసి పాటలు పాడి దేవునికి జయ జయ ధ్వనులతో స్తోత్రాలు చెల్లించినప్పుడు హల్లెలూయా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో ఆయన్ని ఆరాధన చేసినప్పుడు దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు సెలవిచ్చిన ప్రకారము దేవుని ఆత్మను కలిగి హృదయంలో దేవుని వాక్యమనే సత్యాన్ని కలిగి యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు అట్టి వారి స్తుతుల సింహాసనం పైన ఆసీనులై ఆ స్తుతుల సింహాసనం ఎవరైతే ఏర్పాటు చేశారో, ఆ వేదికను ఆ సింహాసనాన్ని సిద్ధం చేశారో వాళ్ళందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య, ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి రోగం, ప్రతి జబ్బు, అది మరణకరమైనదైనా సరే దేవుడు వారికి విడుదల దయచేస్తాడు. ఇది వాస్తవం, ఇది సత్యం. నూటికి నూరు పాలు యెహోషువ అది గమనించి అది తెలుసుకున్నవాడై సైన్యానికి ముందు ఈ యొక్క గాయక బృందాన్ని పెట్టాడు. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు కాబట్టి నేనే వారితో యుద్ధం చేస్తా, నేనే వారితో పోట్లాడతా, నేను మీతో ఉంటా, మీకు విజయాన్ని కలుగ చేస్తా. మీరు యుద్ధ సన్నద్ధులై నిలబడితే చాలు, మీరు కత్తి దుయ్యాల్సిన అవసరం లేదు. కాబట్టి యెహోషాపాతు ఎంత నమ్మాడు దాన్ని, ఇప్పుడు దేవుడు రావాలి, దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలి, దేవుడు రావాలంటే ఆయన్ని స్తుతించాలి, హల్లెలూయా, ఆయన కృపను గురించి పాడాలి అని ఆయన తెలుసుకున్నాడు. అందుకనే చూడండి, యెహోవా కృప నిరంతరం ఉండును అని ఆయనను స్తుతించడానికి స్తోత్రం చేయడానికి వారిని నియమించాడంట. అంటే దేవుని కృపను గురించి పాట పాడడం, నిరంతరం ఉండే ఆయన కృపను కొనియాడుతూ ప్రార్థనలు, స్తుతులు, స్తోత్రాలు చేయడం అన్నమాట. హల్లెలూయా. అది కూడా ఎందుకనంటే యెహోషాపాతు రాజు తన పితరుడైన దావీదును అనుసరించినట్టుగా మనం చూస్తున్నాం. 44వ కీర్తన 3వ వచనాన్ని చదవండి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి బాహువు వారికి జయమీయలేదు. చూడండి, నీవు వారిని కటాక్షించితివి గనుక. హల్లెలూయా. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలిగజేశాను. అంటే దాని అర్థం ఏమిటి? దేవుని కరుణ కటాక్షాల వల్లనే విజయం వస్తుందని అర్థం. ఈ సత్యాన్ని ఎరిగిన వాడే యెహోషాపాతు రాజు. యెహోవా కృప నిరంతరం ఉండునని, స్తోత్రాలు చెల్లించండి అని గాయక బృందాన్ని పెట్టాడు. చెప్పులు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఆయన కృపను నిరంతరము గానం చేయాలా,
ఆయన కృపను గురించి పాడాలి, ఆయన కృపను గురించి స్తోత్రాలు చెల్లించాలి, ఆయన కృపను గురించి స్తుతించాలి, ఆయన కృపను గురించి ప్రసంగాలు చేయాలి. అప్పుడే మన జీవితాల్లో దేవుని కరుణ కటాక్షాల వల్ల ఆయన కృప వల్ల జయాన్ని మనం పొందుతాం. మన బలం వల్ల, మన శక్తి వల్ల, మనకున్నటువంటి ధనరాశుల వల్ల, లేక మనకున్నటువంటి కాల్బలం, అంటే ఆ రోజుల్లో నడుస్తూ యుద్ధం చేసే సైనికుల్ని కాల్బలం అనేవాళ్ళు. హల్లెలూయా. గుర్రాల మీద యుద్ధం చేసే వాళ్ళని రౌతులు అనేవాళ్ళు. ఇలాగో సైన్యం ఉందన్నమాట. నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో, హల్లెలూయా, మన కత్తిని నమ్ముకుంటే, మన బలాన్ని నమ్ముకుంటే, మన బలాన్ని నమ్ముకుంటే, మన పలుకుబడిని నమ్ముకుంటే, లేక ఈ లోకంలో ఎవరైనా మనకు ఉన్నారనుకుని వాళ్ళని నమ్ముకుంటే జయము రానే రాదు, రానే రాదు. నూటికి నూరు పాళ్ళు జయము రానే రా. దేవుని కరుణ కటాక్షాల వల్లనే జయం వస్తుంది, విడుదల వస్తుంది, స్వస్థత వస్తుంది. నీకేం కావలసిందో అది దేవుని కరుణ కటాక్షాల వల్ల దొరుకుతుంది. చప్పుడు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. అది ఎరిగిన వాడై దేవుని కృప నిరంతరం ఉండునని స్తోత్రాలు చేసేదానికి ఆ గాయక బృందాన్ని పెట్టినట్టుగా మనము చూస్తాం. అంతమాత్రం కాకుండా చూడండి, వారు ఎలా సిద్ధపడ్డారంటే పరిశుద్ధ అలంకారములు ధరించి వాళ్ళు సిద్ధపడ్డారంట. హల్లెలూయా. చూడండి, మరి 21 వచ్చిన మరొకసారి చదువుదాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించను. పరిశుద్ధ అలంకారములు ధరించి ధరించి ధరించి. ఇదేం తెలియజేస్తుంది? ఆ రోజుల్లో వాళ్ళకు ఒక అలంకారాలు ఉండేవన్నమాట. ఆ గాయక బృందానికి ఒక ప్రత్యేకమైన దుస్తులు ఉండేవి. ఇప్పుడు మనము మిలిటరీలో ఆ సంగీత వాయిద్యాలు వాయిస్తుంటారే పాటలు పాడి, వాళ్ళు ఒక ప్రత్యేకమైన డ్రెస్ వేస్తారు. వాళ్ళకు ఒక చక్కని టోపీ ఉంటుంది, చక్కని డ్రెస్ ఉంటుంది, దానికి రంగుల రంగుల ఈకలు ఉంటాయి. చక్కగా ఆ యొక్క మిలిటరీ ఆ సంగీత బృందము చాలా అందంగా ఉంటుంది. అలాగున ఆనాడు దేవుడు కోరుకున్నటువంటి సంగీత బృందానికి, గాయక బృందానికి ఒక ప్రత్యేకమైన అలంకారాలు ఉన్నాయన్నమాట. దానికి తగిన దుస్తులు ఉన్నాయి. వాటికి ఏం పేరు పెట్టబడిందంటే పరిశుద్ధ అలంకారములు. ఎందుకు పరిశుద్ధ అలంకారములని పెట్టారంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన స్తుతించే వాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 నుండి చదువుదాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైనుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. హల్లెలూయా. కాబట్టి మనము కూడా దేవుని స్తుతించేటప్పుడు, దేవుని కీర్తించేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి. సమస్త ప్రవర్తన మునుపున్నటువంటి దురాశల చొప్పున ఇంకా నడవకూడదు. రక్షించబడక ముందు, బాప్తిసం పొంది క్రీస్తుని వస్త్రముగా ధరించుకోక ముందు మనకున్నటువంటి దురాశల చొప్పున మనం ఇంకా నడవకూడదు. ఇక మనము దేవుడు పరిశుద్ధుడైన లాగున మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులంగా ఉండాలి. అలాగా ఉండి ఆయన్ని స్తుతించి, ఆయన్ని కీర్తించి, ఆయన ఆరాధించినప్పుడు మన స్తుతుల సింహాసనం పైన మన ప్రభు ఆసీనులై మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 9:8 ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయుకుము అని ప్రసంగి సోలమన్ రాజు దేవుడిచ్చినటువంటి మహాజ్ఞానముతో ఆ మాటలు ఆయన రాశాడు. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకోండి అంటే దాని ఆత్మీయ అర్థం ఏమిటంటే ఎల్లప్పుడూ మనం పరిశుద్ధంగా ఉండాలని. చెప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. దేవుడు ఎల్లప్పుడూ పరిశుద్ధుడే, మనం కూడా ఎల్లవేళలా పరిశుద్ధులంగానే ఉండాలి. పగలైనా రాత్రి అయినా, ఏ జామైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థితిలోనైనా మనం పరిశుద్ధులంగానే ఉండాలి. దేవుడు ఏ స్థితిలోనైనా పరిశుద్ధుడే, ఎక్కడైనా పరిశుద్ధుడే, ఏ వేళైనా పరిశుద్ధుడే. ఆయన మహాపరిశుద్ధుడు అని బైబిల్ చెప్తుంది. ఆయన
మహాపరిశుద్ధుడంట. హల్లెలూయ. ఆయన ఎలా మహాపరిశుద్ధుడై ఉన్నాడో ఆయన వలె మనం కూడా ఉండాలంట. దేవుడిచ్చిన జ్ఞానంతో సొలొమోను రాజు రాసిన మాట ఇది. దాంట్లో శరీర సంబంధమైన విషయం కూడా ఉంది. సూర్యుని కింద జరిగేటటువంటి విషయాల్లో తెల్లని వస్త్రములు ధరించుకోవడం ద్వారా మనకు కొంత ప్రయోజనం ఉందన్నమాట అనేక విధాలుగా. అయితే ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకోండి అంటే ఎల్లప్పుడూ పరిశుద్ధులై మనం ఉండాలి. ఎల్లప్పుడూ పరిశుద్ధులై, ఎల్లప్పుడూ పరిశుద్ధులమై ఉండి ఆయన్ని స్తుతించాలి, ఆయన కీర్తించాలి, ఆయన కనపరచాలి, ఆయన మహింపరచాలి. అది దేవుని యొక్క చిత్తం. తర్వాత ఏమంటాడంటే నీ తలకు నూనె తక్కువ చేయొద్దు. ఈ నూనె ఆత్మీయంగా ఏం చూపిస్తుందంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చూపిస్తా ఉంది. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కూడా మనం తక్కువ కాకుండా చూసుకోవాలి. పరిశుద్ధతలో తక్కువ కాకూడదు, పరిశుద్ధాత్మ అభిషేకంలో కూడా తక్కువ కాకూడదు. అనుదినము దేవుని ఆత్మతో నింపబడుతూ ఉండాలి. యేసు ప్రభువు కూడా చెప్పింది అదే. సమరయ స్త్రీతో మాట్లాడుతున్న ఆ సందర్భంలో ప్రభు చాలా చక్కగా ఆమెలో ఉన్నటువంటి పాపం అనే పూడుకను తీసేసి, హల్లెలూయా, పాపం అనే పూడుకను తీసేసి ఆమె కడుపులో పరిశుద్ధాత్మ అనే జీవజల బుగ్గను పెట్టాడు. ఆ జీవజల బుగ్గ అంటే నిత్యము ఊరడి బుగ్గనమాట అది. ఇక అది ఎప్పుడైతే దేవుడు ఆమెలో ఉన్న పాపం అనే పూడుకను తీసేసి ఈ జీవజల బుగ్గను పెట్టాడో అది ఊరడం మొదలుపెట్టింది. అది ఆమెలో ఊరి ఒక బావిలో నీళ్లు ఉబ్బికి అది పైకొచ్చినట్టుగా ఒక ఊట, ఒక స్ప్రింగ్, ఒక జల ఉబ్బికి పైకి వచ్చి ప్రవహించినట్లుగా ఆమెను ఇక నిలవకుండా చేసింది పరిశుద్ధాత్మ ఆ జలము. హల్లెలూయ. పరిగెత్తింది సుఖారం అనే గ్రామానికి. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయా కాడా? హల్లెలూయ. నేను మెస్సయాను కనుగొన్నాను అంటూ చెప్పగలిగింది. ఎలా చెప్పగలిగిందంటే దేవుడు ఆమె కడుపులో పెట్టినటువంటి పరిశుద్ధాత్మనే జీవ జల బుగ్గ. అది మనలో పొంగి పొర్లుతుంది. దానిని అనుదినము మనము ప్రార్థనా జీవితం ద్వారా దానిని ఇంకా ఎక్కువగా ఊరి పొంగి ప్రవహించేటట్టు చేసుకోవాలి. ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఎవరైతే దేవుని బాగా స్తుతిస్తారో, ఎవరైతే దేవుని బాగా ప్రార్థన చేస్తారో వారి జీవితంలో జీవజల బుగ్గ ఉబికి పొర్లి ప్రవహిస్తుంది. అది వారికి ప్రయోజనం, వారి ఇంటి వారికి ప్రయోజనం. వాళ్ళు ఎక్కడ నడుస్తారో, ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్తారో, ఒకవేళ స్కూల్కి వెళ్తే స్కూల్లో, కాలేజీకి వెళ్తే కాలేజీలో, వ్యాపారానికి వెళ్తే వ్యాపార స్థలాల్లో, ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగ స్థలాల్లో ఆ ప్రవాహం ప్రవహిస్తుంది. అక్కడ మేలు జరుగుతుంది. అలాంటి ఏర్పాటు దేవుడు చేశాడు. అలా మాట్లాడుతూ ప్రభు ఆమెకి ఏం చెప్పాడంటే 23వ వచనం నుండి, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చియే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలేనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. హల్లెలూయా. చప్పుడు కొట్టి దేవుని మహింపర్దాం. ప్రైజ్. పరిశుద్ధతను ధరించుకోవాలి. ఎల్లప్పుడూ పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ సత్యం అనే దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో పరిశుద్ధతను ధరించుకొని మనము ఆరాధించగలుగుతాము. అలాగ ఎప్పుడైతే ఆరాధన చేస్తామో, హల్లెలూయా, అలాగ నిజముగా ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చిన ప్రకారము, దేవుడు కోరుకున్న ప్రకారము నిజముగా మనం ఎప్పుడైతే స్తుతించి కీర్తించి పాటలు పాడి ఆరాధన చేస్తామో అప్పుడే దేవుడు ఆయన పని ఆరంభిస్తాడంట. చెప్పులు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్. హల్లెలూయా. అప్పుడే దేవుడు ఆరంభం అంటే దేవుని పని ఆరంభమైందంటే దేవుడు వచ్చాడని అర్థం. హల్లెలూయా. దేవుని పని ఆరంభమైందంటే దేవుడు వచ్చాడు అంటే మన స్తుతి ఆరాధన ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైంది, ప్రీతికరమై ఆయన అంగీకరించాడో వెంటనే మన స్తుతుల సింహాసనంపై ఆయన వచ్చి ఆయన పని ఆరంభిస్తాడంట. అదే 22వ వచనంలో ఉండేది. వారు పాడుటకును దినవృత్తాంతములు 2వ గ్రంథం
ఇరవయో అధ్యాయం ఇరవై రెండవ వచనం వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండును పెట్టిన కనుక వారు హతులైరి హల్లెలూయా చూడండి వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా హల్లెలూయా వారు దేవునికి ప్రతిష్ఠించబడిన రీతిగా లేక దేవుడు కోరుకున్న రీతిగా దేవుడు ఏర్పర్చబడిన పద్ధతి ప్రకారం హల్లెలూయా దేవుడు ఏర్పర్చిన పద్ధతి ప్రకారము వారు సిద్ధపడి దేవుణ్ణి స్తుతించడం పాటలు పాడడం ఎప్పుడైతే మొదలు పెట్టారో వెంటనే దేవుడు శత్రువులను హతమార్చడం మొదలు పెట్టాడు చప్పుడు కొట్టి దేవుణ్ణి మహిమ పరిస్తా ఎప్పుడైతే ఆ స్తోత్రాలు దేవునికి ఇష్టమయ్యాయో ఆ స్తుతుల మీద ఆ స్తోత్రాల మీద ఆశీనులైన దేవుడు వెంటనే పని మొదలు పెట్టాడు హల్లెలూయా పని మొదలు పెట్టిన దేవుడు ముగిస్తాడు ఆయన పని ఆరంభించిన దేవుడు ముగిస్తాడండి జకర్యా గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు చదువుకుందాం అప్పుడు అతడు నాతో ఇట్లనేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వేమాత్రము దానవు నీవు చదును భూమి అవుతావు కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసి పెట్టించును యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి ఆయన చేతులు ముగించును చెప్పలు కూడా ప్రైజ్ గాడ్ జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరానికి పునాది వేసి ఉన్నవి ఆయన ఈ పనిని ముగించును హల్లెలూయా చెప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం దేవుడు పని ఆరంభిస్తే దాన్ని ముగిస్తాడు హల్లెలూయా యెహోషాపాత్ రాజు కాలంలో జరిగింది అదే వారిని దేవుడు హతమార్చేటట్టు ఏర్పాటు చేశాడు మొత్తము అందరూ పూర్తిగా హతం చేయబడ్డారు ఆరంభించిన పని పూర్తి చేసేదే నీలో ఒక స్వస్థత కార్యాన్ని ఆరంభిస్తే దాన్ని పూర్తి చేస్తాడు హల్లెలూయా నీ అప్పుల భారాన్ని తీసివేయడం ఆయన ఆరంభిస్తే నీ అప్పుల భారాన్ని కంప్లీట్గా తీసేసి ముగిస్తాడు హల్లెలూయా చెప్పులు కొట్టి దేవుని మహిమపరుద్దాం ప్రైజ్ అలా నీ చదువుల్లో నీకు సహాయం చేయడం ఆరంభిస్తే నీ చదువులలో ముగింపు వరకు కూడా నీకు సహాయం చేసి నువ్వు ఘన విజయంతో నీ చదువులు ముగించుకునేటట్టు చేస్తాడు హల్లెలూయా ఒక ఇల్లు నువ్వు ప్రారంభించుకుంటే ఒక నువ్వు ఇల్లు కట్టుకునే ఇంటికి పునాది వేయించుకుంటే దేవుడు పునాది వేయిస్తే దానిని ముగించి తీర్తాడు ఆయన హల్లెలూయా ఆరంభించిన దేవుడు మధ్యలో అర్థాంతరంగా వదిలిపెట్టే దేవుడు చెప్పండి కాదు కాదు ఎన్నటికీ కాదు ఎన్నటెన్నటికీ కానే కాదు హల్లెలూయా ఆరంభించిన పని పూర్తి చేస్తాడు హల్లెలూయా ఆ శత్రు సైన్యాలందరినీ హతమార్చడం ఆరంభింపజేశాడు పూర్తి చేసేసాడు ఘనమైన విజయాన్ని యెహోషాపాత్ రాజు కానీ ప్రజలకు ఇచ్చాడు పిల్లరా ఇక్కడ కూడా మనం చదివామే జెరుబ్బాబెల ద్వారా మందిరానికి పునాది వేయించాడు ఆయన ద్వారానే దాన్ని ముగించాడు చప్పుడు కొట్టి దేవుని మహిమకు ఇప్పటికే ఎన్నో అనుభవించున్నాం కదా హల్లెలూయా దేవుడు ప్రారంభింపజేసిన పని పూర్తి చేశాడు కదా హల్లెలూయా దేవుడు మారడు మారని వాడు మార్పు లేని వాడు అన్చేంజింగ్ గాడ్ ఆయన హల్లెలూయా ఇప్పుడు ఒకేలాగుండే దేవుడు ఆయన మారడు మనమే మారిపోతుంటాం అంత నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఈ మందిరానికి మన మందిరానికి పునాది వేయించింది దేవుడే కాబట్టి దీనికి ముగించి ఇచ్చాడు హల్లెలూయా మిగిలింది కూడా ముగించేసి ఇస్తాడు హల్లెలూయా ఇంకా కొన్ని ఉన్నాయి పైన బాల్కనీ మీద ఇంకా పైన గదులు మనం ఒక లిఫ్ట్ ఏర్పాటు ఇవన్నీ కూడా ఆయా కాలాల్లో ముగించి ఇస్తాడు ఆయన వదిలిపెట్టాడు ఇంత పెద్ద మందిరం మేము మనం కట్టుకోవడం ఇది మనకు సాధ్యమా
ఎవరైతే పునాది వేయించాడో ఆ దేవుడైన మన ప్రభువైన యేసు క్రీస్తే. హల్లెలూయా. చప్పుడు కొట్టి దేవుని మహిమపడదాం. ఇంత విశాలంగా కూర్చొని దేవుణ్ణి ఆరాధించేదానికి ఈ గొప్ప మందిరాన్ని మనకు కట్టించి ఇచ్చాడు. మనం ఏ పార్టీ వాళ్ళం? అలాగే మీ గృహాల సంగతి ఎత్తుకోండి, మీ ఇండ్ల సంగతి ఎత్తుకోండి, అలాగే మీ ఆరోగ్యాల సంగతి ఎత్తుకోండి, మీ అప్పుల సంగతి ఎత్తుకోండి. భయపడకండి. ఇంకా ఏదైనా మిగిలింటే ఏం భయపడద్దు, వాటన్నిటిని ఆయన ముగించి ఇస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి హృదయపూర్వకంగా పరిశుద్ధతను కలిగి దేవుని ఆత్మాభిషేకంతో సత్యముతో నింపబడి దేవుడు అంగీకరించే విధంగా ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండండి, ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉండండి, ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉండండి. ఆ యొక్క స్తుతుల సింహాసనం పైన దేవుడు ఆశీనులై గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మండి, హృదయపూర్వక స్తుతించినైతే పాపానికి చోటు ఇవ్వబాకండి. చాలామంది పాపం చేస్తూ కూడా గంభీరంగా పాడగలరు, పాపం చేస్తూ కూడా గంభీరంగా స్తుతించగలరు, పాపం చేస్తూ కూడా గంభీరంగా వాయిద్యాలు వాయించగలరు, నాట్యమాడగలరు, అబ్బో ఎంత భక్తి అనిపించే విధంగా కనబడగలరు. కానీ హృదయం ఎలా ఉందో మనకు తెలియదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి కలిగిన వాళ్ళే ఆరాధిస్తే, శుద్ధిస్తే, కీర్తిస్తే, ప్రార్థిస్తే ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి నటన చేస్తే లాభం లేదు. యథార్థంగా మనము పరిశుద్ధత కలిగి, పరిశుద్ధాత్మాభిషేకాన్ని కలిగి, వాక్యం అనే సత్యాన్ని కలిగి ఆయన్ని పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో మనం సేవించి ఆరాధించి స్తుతులు స్తోత్రములు పాడినప్పుడు, ఆయన కృపను నిరంతరము పొగిడినప్పుడు ఆయన మన స్తుతుల సింహాసన ఆశీనులై గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పటికెన్నో చేశాడు, ఇంకా చేస్తాడు. నీ జీవితంలో నువ్వు నమ్మి ఆ విధంగా నువ్వు దేవుని స్తుతించగలిగితే దేవుడు అట్టి కృప మనకందరకు, సకల పరిశుద్ధులకు, ఈ సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి వారికి అట్టి కృప తన ఆత్మ ద్వారా సర్వశక్తి కలిగిన దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం ప్రియులారా. ఈ సమయంలో నాయన మీ దాసుని ప్రభు మీ సిలువ చాటున మరుగు చేసుకునే దేవ, మా జీవితంలో నాయన మేము విజయము అందు పొందాలంటే నాయన, అనుభవించాలంటే ప్రభు మా జీవితాల్లో మాకు ఏది అవసరమయ్యన్నదో నాయన, మేము ఎలాగూ జీవించాలో ప్రభు నాయన తో చక్కగా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు, మీకు వందనాలు నాయన. మా సొంత బలం వలన ఆయన అయ్యా, మా సొంత శక్తి వలన ప్రభు మేము జయం పొందుకోలేము కానీ కానీ నాయన, కేవలం నాయన మీరు చూపేయక నాయన కరుణ వలన మాత్రమే ప్రభు మేము విజయాన్ని పొందుకోగలమని తండ్రి నాయన మీకు తెలియజేసిన ప్రకారం తండ్రి ఎల్లప్పుడూ నాయన మీ కరుణను పొందుకునే వారం ఉండడానికి నాయన దేవ, మేము ఎల్లప్పుడూ నాయన యథార్థమైన హృదయం కలిగిన వారమైతే నాయన జీవించడానికి నాయన కృప చూపించండి ప్రభు. అంత మాత్రమే కాక నాయన మీ పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారమైన ఆయన జీవించుటకు నాయన సత్యమనే వాక్యమును కలిగి ఉండుటకు నాయన మీ కృప చూపించమని సహాయం చేయమని ప్రభు. అంత మాత్రమే కాక ప్రభు ఎల్లప్పుడూ నాయన మీకు ఇష్టమైన స్తుతి ఆరాధన మేము సమర్పించేవారముగా నాయన మేము ఉండడానికి నాయన మీ కృప చూపించమని సహాయము చేయమని తండ్రి నాయన. ఇట్టి భాగ్యాలన్నింటినీ మేము కలిగిన ఆయన తద్వారా నాయన మీరు అనుగ్రహించే విజయమును నాయన మేము పొందుకునడానికి నాయన కృప చూపించమని సహాయము చేయమని తండ్రి. మమ్మల్ అందరినీ నాయన మీ నమ్మదగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు పేరు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికి వందనాలు. మా చిరునామా రెవరెండ్ కె సాల్మన్ గారు, షకీనా సువార్త ప్రార్థనా సహవాసము,
ఎల్లమవారి దిన్న చింతారెడ్డిపాలెం నెల్లూరు. మా సెల్ నెంబర్ 9949152851. మరి ఒక నెంబర్ 7095706518.